జ్ఞాపకాలు ఉన్నాయి ఆయనకి. ఒక క్యాపిటల్ వెంచర్ లాంటి ఒక కంపెనీ కూడా ఉంది, వెయిన్ కట్టండి దానికి. దాంట్లో ఈశ్వర్ కాలేజీకి ఆయన చైర్మన్, అక్కడేమో ఆయన బోర్డు మెంబర్, ప్రెసిడెంట్ ఆయన సీఈఓ రావడం దాంతో పాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా అందరు నూటి యాభై డాక్టర్స్ అవడం, డాక్టర్ సైతి గారికి, సవిత గారికి, అలాగే ప్రొఫెసర్ మన హరి దేవరాయ చౌదరి గారికి వాళ్ళతో వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా బసవతంటే మా హాస్పిటల్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ అనేది చూడడం తరఫున ఎట్లా ఉంటుందంటే ప్రజల నుంచి కూడా ప్రజలు అది ప్రభుత్వం చేయాలి ఇచ్చి పుచ్చుకునేది. ఇప్పుడు మాకు ఎందుకు మాకు ఎందుకు అనుకుంటే అది ఇది దీనికి అంత ఉంటుంది. ప్రభుత్వం మనకి ఎందుకు లేదని వాళ్ళు వదిలేసిన లేదా ప్రజలు మేము ఉండలేకపోతున్నాం ఇంట్లో మేము ఉండి లేకపోతే మాకు స్వేచ్ఛ కావాలి, మేము ప్రజాస్వామ్యం కాదు ఇట్లా అనుకుంటే ఇది ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నామా. కాబట్టి అందరు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ప్రభుత్వం కూడా ఏది ఇచ్చినా కూడా ప్లస్ ప్రజలు కూడా ఉండరు పల్లెల్లోనే కూర్చోబెట్టుకుంటాము. కానీ ఈ పరిస్థితి అలా ఉంది, ఉండాలంటే మరి దానికి లిమిటెడ్ టైమింగ్స్ అవి పెడుతున్నారు కొనుక్కోవడానికి కానీ అన్నిటి కూడా. అలాగే వాళ్ళు వచ్చి ఆ టైంలో చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మెయిన్ అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. చూస్తున్నాం మనం ఎక్కడెక్కడ రెండు మూడు ఒక పది మంది కలిసిన ఎలా ఒకరికి ఒకరికి సోకుతాందో అది లేని వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. అది కరోనా అనేది ఏంటంటే మన పక్కనున్నది లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. అది లేకపోయినా ఎందుకంటే సింటమ్స్ అప్పుడప్పుడు రావు కనపడవు బయట. సో ఎన్నో కొత్త కొత్త రకమైన ట్రీట్మెంట్స్ తో ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లాస్మా బ్యాంక్ అని పెట్టారు, బ్లడ్ డొనేట్ చేయమని అందరం కూడా ప్లాస్మా డొనేట్ చేయమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత ఎవరైతే మళ్ళీ రికవర్ అవుతున్నారో వాళ్ళలో ఈ ప్లాస్మాలో ఈ ఇమ్యూనిటీ ఫైటింగ్ బాడీస్ ఉంటాయి. సో ఆ ప్లాస్మా డొనేట్ చేస్తే డెఫినెట్గా అది బాగా పాజిటివ్ పేషెంట్స్కి ఆ ప్లాస్మానికి ఇస్తే సో అవి రికవర్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎన్నో అందరూ కూడా ఇప్పుడు ఒకే ఒక ధ్యేయం ఈ కరోనాతో మనం పోరాటం దాన్ని జయించడం. అది ఒకటేమో కరోనా, ఒకటి మన దీంతో కూడా సంబంధించింది ఏది మన డ్రామా అంటే భయం ఉందని చెప్పాలి. కొంతమంది చూస్తున్నాం చాలా మంది మంచి ఎక్కువ ఎక్కువ పెరిగిపోతున్నాయి కేసులు వచ్చింది తెలియగానే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి జీవితం అన్ని చాలా విలువైంది. అన్నింటికంటే ఉత్తమమైన జన్మ మనిషి జన్మ కాబట్టి మనం ఏ పుట్టాలి కుటుంబంలో పుట్టాము సరే ఈ ఇంట్లోనే మనం బతకాలి. డెఫినెట్ గా నేను అన్న చెప్పినట్టు కల్లా కూడా మనం ఎప్పుడు ఊహించలేదు ఇలాంటిది మనం ఎదుర్కొని చేస్తుందని అంతా కూడా ప్రభుత్వం ఇచ్చి పెట్టిన ఆంక్షలు అయితేనేమి మీకు మీరు కూడా శిక్షకులైన ఏమేమి మీకు తెలుసు ప్రభుత్వం ప్రచారం చేస్తుంది అలాగే టీవీలు అన్ని మాధ్యమాలు కూడా ప్రచారం చేస్తున్నాయి ఏమి చేయాలనేది సెలబ్రిటీస్ అయితేనేమి అందరు స్పోర్ట్స్ మెన్ అయితేనేమి స్పోర్ట్స్ ఉమెన్ అయితేనేమి అందరు కూడా ప్రచారం చేస్తారు అట్లాంటి పాటించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.